మరోనీలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మిత్రులు ఈనాటి సందర్భానికి ప్రధాన కారకులు నేను నలభై వసంతాల తెలుగుదేశం పుస్తకావిష్కరణకి మూల పురుషుడు ఆప్తమిత్రుడు నలభై సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి వ్యక్తి రామ్మోహన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి విచ్చేసినటువంటి ఆప్తులందరికీ ఈ సందర్భం ఇందాక అయ్యన్న గారు చెప్పినట్లుగా మా బోటి సామాన్యులకి రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి మహాపురుషుడు యుగ పురుషుడు కలియుగ దైవం పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క అంశాన్ని ప్రస్తావించకుండా తెలుగుదేశాన్ని నలభై వసంతాల రాజకీయ చరిత్రని రాష్ట్ర దేశ రాజకీయాలని మనం వేరుగా చూసే అవకాశాలు తక్కువ. అందుకని పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క స్ఫూర్తితోటే ఆ యొక్క అవకాశాల ద్వారానే మా బోటి సామాన్యులకి శాసనసభలో ఉండేదానికి పార్లమెంట్లో ఉండేదానికి ఎంతోమందికి వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరికీ కూడా అవకాశం ఇచ్చింది పూజ్యులు ఎన్టీ రామారావు గారు, ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇందాక సినీ ప్రముఖులు చెప్పారు, సినీ నిర్మాతలకి దర్శకులకి అవకాశాలు ఇచ్చి ఉన్నత స్థానానికి తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా వ్యాపార వర్గాల్లో ఉన్నా, అదేవిధంగా జర్నలిజంలో ఉన్నా, అందరినీ భుజం తట్టి అందరినీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించింది పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క నీతిగా నిర్భీతిగా పరిపాలన, ప్రజా యొక్క శ్రేయస్సు కోసం చేసినటువంటి పరిపాలన ఎన్ని శతాబ్దాలైనా ప్రజలు మర్చిపోరని చెప్పడానికి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఒకసారి మన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రామ్మోహన్ విషయానికి వస్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజ్యసభ సీట్లో అవకాశం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాం. బాబు గారు నన్ను మండో గారిని కేబినెట్లో ఉన్నాం కాబట్టి పిలిచారు, పిలిచి రాజ్యసభ చేయదలుచుకున్న నేను అది కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాత కృష్ణా జిల్లాకి ఇదలుచుకున్నా అని రెండు పేర్లు చెప్పారు. మీ ఆలోచన ఏంటో చెప్పండి అని చెప్పినప్పుడు అందుట్లో ఒక పేరు రమణ గారిది ఉంది, ఒక పేరు రామ్మోహన్ ఉంది. నాకు తెలుసో తెలియక సార్ రమణ గారు లీగల్ సైడ్ ఉన్నారు కాబట్టి ఆయనకి ఏదైనా మనం అవకాశం ఇవ్వచ్చు, పార్టీ కార్యకర్తగా ఉన్నాడు కాబట్టి పార్టీ వాడికి ఇచ్చినట్టు ఉంటుంది రామ్మోహన్కి ఇవ్వండి సార్ అన్నాను. అయితే మళ్ళీ రేపు మీతో మాట్లాడతాలే అని చెప్పారు. దానివల్ల ఈనాడు ఒక తెలుగు ప్రముఖుణ్ణి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసేటటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారి వల్లనే రమణ గారికి దక్కిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఆనాడు పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి రామ్మోహన్ పార్లమెంటు సభ్యుడవటం, జాతీయ రాజకీయాల్లో పూజ్యులు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి బాబు గారు స్థాపించినటువంటి యునైటెడ్ ఫ్రంట్ దగ్గరికి జాతీయ రాజకీయాల్లో ప్రముఖుడిగా ఉండే అవకాశం, అదేవిధంగా జాతీయ నాయకులతో అనుబంధం కలిగేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇంకా ఒక 30-40 సంవత్సరాలను బతికినా నీ రుణం తీర్చుకోలేవని చెప్పి కూడా రామ్మోహన్కి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామ్మోహన్కి పూజ్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు.